ఇప్పుడు మోటార్ కాలిపోకుండా ట్రాన్స్ఫార్మర్ కాలిపోకుండా మంచి పవర్ఫుల్ కరెంట్ ఇస్తా ఉన్నాం. మూడవది రైతు బంధు. రైతు బంధు అనే పదం పుట్టించిందే కేసీఆర్. ఇండియాలో ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. రైతులు అప్పులు ఉంటే వాళ్ళ తలుపులు పీక్కపోయినారు కానీ రైతులకు ఎవరు రూపాయి ఇయ్యలే. ఏ గవర్నమెంట్ కూడా లంబాసారాలు మత్తుగా మాట్లాడచ్చు, ఇయ్యలే. రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఎవరన్నా రైతు 5 గుంటల భూమి ఉన్నా సరే అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నాం బీమా సొమ్మును. అట్లనే రైతులు పండించే పంట మొత్తం మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటా ఉన్నాం. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది అయినా పర్వాలేదని చెప్పి మన రైతుల కోసం కదా అని చెప్పి కొంటా ఉన్నాం. కొన్న డబ్బులు కూడా వచ్చి మీ బ్యాంకులో పడతా ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను కొత్తగా చెప్పే కథలు కావు, స్టోరీలు కావు, మీరు రోజు చూసేదే. ఇప్పుడు నేను హెలికాప్టర్లు వస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఏ ఊరు కాడ చూసినా కొనుగోలు కేంద్రాల్లో వడ్ల రాసులు లక్ష్మీ అమ్మవారు తాండవం ఆడుతున్నట్టు ఉన్నది. అద్భుతం. ఏ ఊర్లో చూడు, ప్రతి ఊళ్ళో ధాన్యపు రాసులు ఉన్నాయి. ఇప్పుడు నేను చూసుకుంటూ వస్తూ ఉన్నా. ఇవన్నీ జరిగినాయి. రైతులు జర కొద్దిగా తేట పడతా ఉన్నారు. ఇండియాలో అప్పులు పోతున్నాయి. ఇలా మళ్ళా కాంగ్రెస్ మొదలుపెట్టింది. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు, రైతులు కట్టినటువంటి అమూల్యమైన ట్యాక్సులు పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు, వేస్ట్ చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానండి? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండన్నా? ఖచ్చితంగా ఉండన్నా? రైతు బంధు ఖచ్చితంగా ఉండు కాదు. మీరు ఇక్కడ డాక్టర్ సంజయ్ని గెలిపియండి. రైతు బంధు ఉంటుంది, అది 16,000 రూపాయలు చేస్తామని మనం చేస్తూ ఉన్నాం. రైతు బంధు పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ 24 అసలు అవసరమే లేదు 24 గంటల కరెంటు, 3 గంటలు చాలా ఉంటాడు. నేనైతే కాపర్ని, నాకు కూడా వ్యవసాయం ఉంది. నేను అడిగిన 3 గంటలకు ఎట్లా వాడుతుంది రా భయ అంటే రైతులు 10 HP మోటార్ పెట్టుకోనట్టు. రైతుల దగ్గర ఉంటాయా 10 HP మోటార్లు? 3 HP ఉంటుంది, తప్పితే 5 HP ఉంటుంది, అంతే కదా. 10 HP మోటార్ పెట్టాలి. 50-60 వేల కోట్లు కావాలి మొత్తం రైతులు మార్చాలంటే. తెలంగాణలో 1 కాదు 2 కాదు 30 లక్షల పంప్ సెట్లుని. మరి ఇప్పుడు ఎవరు ఇవ్వాలి డబ్బులు? మీ న్యాయగిట్టిస్తాడా? ఎవడి ఇవ్వాలి ఇదంతా? అంటే ఇంత బాధ్యతారహితంగా మీరు ఉన్ననాడు మీకు కరెంట్ ఇచ్చుడు శాతకాలే, మీకు దమ్ము లేదు. వచ్చి డంబాచారాలు చెప్పుడు తప్ప కరెంట్ ఇయ్యలే. ఆయన ట్రాన్స్ఫార్మర్ కాలితే ఎంత బాధ, మోటార్ కాలితే ఎంత బాధ. ఎన్ని రోజులు పడిగాపులు పడేది, ఎన్ని లంచాలు ఇచ్చేది. ఇవాళ మోటార్ కాలతలేదు, ట్రాన్స్ఫార్మర్ కాలతలేదు, మంచిగా ఉన్నది. నువ్వు ఎన్ని మోటార్లు పెట్టినావు అని అడిగే కోన ఆయన కొడుకు లేడు. వాడు అడుగుతాడా మిమ్మల్ని? ఇలా నువ్వు 3 మోటార్లు పెట్టినావా, 7 మోటార్లు పెట్టినావా, ఎన్ని ఆసుపాలని అడుగుతున్నారు మిమ్మల్ని? ఎందుకంటే తెలంగాణలో రైతు రాజ్యం ఉన్నది కాబట్టి అడుగుతలేరు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందనుకో మళ్ళీ పడుతుంది మెడకూరి, గ్యారంటీ మాట. ఆయన చెప్తుండే మేము ఇచ్చేది 3 గంటలు. ఇంకా ఆడగోడు మోపాడు ఆ కర్ణాటక డిప్యూ సీఎం. ఆయన చెప్తున్నాడు కేసీఆర్ నీకు తెలుసా మా రాష్ట్రంలో మేము రైతులకు 5 గంటలు ఖండితం. నేను చెప్పిన సన్నాసి మేము 24 గంటలు ఇస్తాంరా, నీ 5 గంటలు ఎవరికి కావాలి? మరి ఇలా కరెంట్ 24 గంటలు ఉండన్నా? ఉండాలంటే ఒకసారి చేయలేవట్లేదు అందరు దయచేసి. ఉన్నానా 24 గంటలు? మీరు డాక్టర్ సంజయ్ని గెలిపేయండి, 24 గంటల కరెంట్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా మాట మాటికి సంజయ్ని గెలిపమని? ఇప్పుడు ప్రజల పక్షాన ఎవడైతే యుద్ధం చేస్తాడో వాని చేతుల కత్తి పెట్టాలి. కానీ కత్తి కొనకిచ్చి యుద్ధం ఇంకొని చేయమంటే సాధ్యపడుతుందా? నువ్వు కత్తి ఇంకొని చేతిలో పెట్టి 24 గంటల కరెంట్ ఉండాలి సంజయ్ అంటే సంజయ్ ఏం చేయాలి? సంజయ్ చేతిలో కత్తి ఉంటే బరాబర్ తింపుతాడు, అంతేనా కాదా? అందుకే నేను చెప్పేది ఆలోచించి ఓట్లేయాలి, ఆగమాగ వేయద్దు. ఉన్న కరెంటు పోతే ఇవ్వలేం చెప్తారండి, మళ్ళీ పాతది రావన్నా ఇక ముచ్చట. దాని తర్వాత ఇంకోటి ఇంకా డేంజర్ మాట చెప్తున్నారు, చాలా డేంజర్ మాట. నేను 3 ఏళ్ళు నా నెత్తివాళ్ళు కొట్టుకొని 3 ఏళ్ళు పట్టింది నాకు 3 ఏళ్ళు ల్యాండ్ రికార్డ్స్ అన్ని క్లీన్ చేసి
99.9% ధరని పోర్టల్ తెచ్చినాం. దాని ద్వారా సాఫీగా ఉన్నది. మేము ఏం చేసినాం? ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని తీసి మీకు దారబోసినాం. రైతులకు మీ భూమి మీద మీకున్న యాజమాన్య హక్కు మీరు బొటనవేలు పెడితే తప్ప దాన్ని మార్చే శక్తి అలా ముఖ్యమంత్రి కూడా లేదు, ఎవరికి లేదు, జిల్లా కలెక్టర్కి లేదు, రెవెన్యూ సెక్రటరీకి లేదు, ఏ మంత్రికి లేదు, ముఖ్యమంత్రి కూడా లేదు. మీ బొటనవేలకే అధికారం ఇచ్చినాం. మరి రైతులు దాన్ని ఉంచుకుంటారా, పొడగొట్టుకుంటారా? ధరణి ఉండన్నా తీసేయన్నా? ఉండన్నా ధరణి ఉండాలంటే కూడా సంజయ్కి వెళ్ళాలి.